మీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. అసలు పక్షవాతం అంటే ఏమిటి, ఫిట్స్ ఎందుకు వస్తాయి అనే విషయాల గురించి మనకి తెలియచేయడానికి ప్రముఖ న్యూరాలజీ డాక్టర్ ఆర్ గౌతమ్ ప్రవీణ్ గారు మన మధ్య ఉన్నారు. ఆయనతో మాట్లాడి మన సమస్యలకు పరిష్కారం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. న్యూరో ఫిజిషియన్ మీరు, అండ్ చాలామందికి ఉన్న డౌటే, రెగ్యులర్గా అందరూ పక్షవాతం అన్న వర్డ్ వింటూ ఉంటారు, అందరికీ తెలిసిన పదమే, వాడుకలో ఉన్న పదమే అది. అసలు పక్షవాతం అంటే ఏంటి సార్? అసలు ఎందుకు వస్తుంది పక్షవాతం అనేది? పక్షవాతం అంటే ఒక చెయ్యి కాలు పనిచేయకపోవడాన్ని పక్షవాతం అంటారమ్మ. దీన్ని ఇంగ్లీష్లో పారాలిసిస్ అని, స్ట్రోక్ అని అంటారు. యూజువల్గా పక్షవాతం ఎందుకు వస్తుందంటే రెండు కారణాలు ఉంటాయి. ఒకటి బ్లడ్ క్లాట్ వల్ల, రెండోది బ్లడ్ లీక్ వల్ల. బ్లడ్ క్లాట్ అనడం అంటే ఏమిటంటే, యూజువల్గా రక్తనాళం నుంచి రక్తం గడ్డకట్టి ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్కి రక్త ప్రసరణ ఆగిపోతుంది. దానివల్ల పక్షవాతం అంటే ఒక కాలు చెయ్యి పనిచేయకుండా అయిపోతుంది, దాన్ని పక్షవాతం అంటారు. అలాగే ఒక పార్ట్ ఆఫ్ ఆర్టరీ రక్తం లీక్ అయ్యి ఆ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ పార్ట్ చనిపోతుంది, దాన్ని కూడా పక్షవాతమే అని అంటారు. ఇలా రెండు రకాల పక్షవాతాలు ఉంటాయి, ఒకటి రక్తం లీక్ అవ్వడం వల్ల, ఒకటి రక్తం క్లాట్ అవ్వడం వల్ల. ఓకే. అసలు క్లాట్ అనే పదం కూడా మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం సార్. అసలు ఈ క్లాట్ అంటే ఏంటి సార్? ఈ క్లాట్ అనేదానికి యూజువల్గా దీంట్లో రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోయిన తర్వాత దాని మీద ప్లేట్లెట్స్ అటాచ్ అయ్యి క్లాట్ ఫామ్ అవుతుంది. ఆ క్లాట్ ఫామ్ అయిన తర్వాత అది కాలువ ఎలా అయితే చిన్న పాయల్లాగా డివైడ్ అయిపోతుందో రక్తనాళాలు కూడా అలాగే డివైడ్ అయిపోతాయి. ఆ క్లాట్ పెద్ద క్లాట్ నుంచి చిన్న రక్తనాళాల వెజల్స్లోకి వెళ్ళినప్పుడు దీనికి ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్కి రక్త ప్రసరణ జరగడం ఆగిపోతుంది. సో దాన్ని హెమిపెరిస్ అంటే ఆ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ చనిపోతుంది కనుక దాన్ని క్లాట్ డిస్లాడ్జ్ అయ్యి ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ చనిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని వేలికి ముందర చుట్టేసాం. ఓకే. చుట్టేస్తే ఈ ముందర పార్ట్ ఆఫ్ వేలు కొద్దిసేపు రక్త ప్రసరణ తగ్గిపోతుంది. తగ్గిపోతే ఏమవుతుంది? కలర్ చేంజ్ అవుతుంది. దీన్ని ఇప్పుడు ఈ రక్తం క్లాట్ని ఎలా తీసుకుంటామంటే రబ్బర్ బ్యాండ్ కింద తీసుకుంటాం. ఓకే. ద పార్ట్ ఈ ముందర పార్ట్ భాగాన్ని ఏదైతే ఉందో, ఈ ముందర భాగం, వేలు ముందర భాగం, దాన్ని బ్రెయిన్ టిష్యూ, నార్మల్ టిష్యూ కింద తీసుకుంటాం. జనాలు చాలామంది మమ్మల్ని అడిగే ప్రశ్న ఏమిటంటే క్లాట్ క్లియర్ అయిపోయిందండి అంటే, క్లాట్ క్లియర్ అవ్వడం అనేది ఏమి ఉండదు. ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ మచ్చ ఏదైతే ఉందో బ్రెయిన్లో అది అలాగే ఉంటుంది. ఓకే. పక్షవాతం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ యూజువల్గా ఆ క్లాట్ లైసిస్ ట్రీట్మెంట్ వేరు, మళ్ళీ మళ్ళీ పక్షవాతం రాకుండా ఉండడానికి ట్రీట్మెంట్ వేరు. అండ్ మీరు ఇందాక చెప్పారు పక్షవాతం అంటే ఒక పక్కన కాళ్ళు చేయ లాగేస్తుంది అంటారు, అంటే యూజువల్లీ మూతి కూడా లాగుతుంది. అండ్ ఎటు సైడ్ లాగుతుంది సార్? పర్టికులర్గా ఎడం పక్కన లాగుతుంది, కుడి పక్కన లాగుతుంది అని ఏమైనా ఉంటుందా? అలా ఏం లేదమ్మా, అంటే ఎడం పక్కన కుడి పక్కన కాదు. బ్రెయిన్లో మనకి ఎలా ఉంటుందంటే ఎడం పక్క బ్రెయిన్ కుడి పార్ట్ని చూపిస్తుంది, కుడి పక్క బ్రెయిన్ ఎడం పార్ట్ని చూపిస్తుంది. ఓకే. సో క్లాట్ ఎక్కడ ఎడంవైపు క్లాట్ ఫామ్ అవుతే కుడి చెయ్యి కాలు పనిచేయడం మానేస్తుంది, అలాగే మూతి ఎడం పక్కకు లాగేసినట్టుగా ఉంటుంది. ఓకే. ఇది కామన్గా చూసే పక్షవాతం. పక్షవాతంలో చాలా రకాలు ఉన్నాయమ్మా, అంటే సెరిబ్రం అంటే పెద్ద మెదడులో పక్షవాతం రావడం, చిన్న మెదడులో పక్షవాతం రావడం, ఇలా వేరు వేరు టైప్స్ ఆఫ్ పక్షవాతాలు ఉన్నాయి. బట్ యూజువల్గా చూసేది మనం రైట్ హెమిపెరిసిస్ అంటే కుడి చెయ్యి కాలుకి పనిచేయినప్పుడు మూతి ఎడం వైపు లాగేస్తుంది. ఓకే. అండ్ మూతి ఎడం వైపు లాగుతుంది, రైట్. అండ్ సార్ చాలామంది ఇప్పుడు మీరు చెప్పారు చాలా రకాలు ఉన్నాయి పక్షవాతం అని చెప్పేసి, అన్నింటికి ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటుందా లేదా పక్షవాతాన్ని బట్టి ట్రీట్మెంట్ మారుతూ ఉంటుందా? అది అంటే ఇప్పుడు మీకు ఇందాక చెప్పినాను, క్లాట్ ఫామ్ అయితే ఒక రకమైన ట్రీట్మెంట్, బ్లడ్ లీక్ అవుతే ఒక రకమైన ట్రీట్మెంట్. అంటే పార్ట్ ఆఫ్ బ్రెయిన్, ఏ పార్ట్ ఆఫ్ బ్రెయిన్లో ఈ క్లాట్ వచ్చింది, ఏ పార్ట్ ఆఫ్ బ్రెయిన్లో ఈ బ్లడ్ లీక్ అయింది అనేది సంబంధం లేదు. బట్ క్లాట్ ఫామ్ అవుతే ఒక రకమైన ట్రీట్మెంట్, రక్తం లీక్ అయితే ఒక రకమైన ట్రీట్మెంట్,
అది జరుగుతుంది. ఓకే, స్ట్రోక్ అనే పదం వాడారు సార్. యాక్చువల్లీ మనం స్ట్రోక్ అనే పదం హార్ట్ స్ట్రోక్ వచ్చిందని అలా వాడుతూ ఉంటాం అండి. పక్షవాతంలో కూడా స్ట్రోక్ అంటే అలాగే వస్తుందా సార్? అవును, మనం అడిగిన పాయింట్ మంచి పాయింట్. యాక్చువల్గా స్ట్రోక్ అంటే ప్రీవియస్గా హార్ట్ స్ట్రోక్ అనే అంటారు. బట్ నవేడేస్ ఇప్పుడు ఈ హార్ట్కి ఏదైతే కారణం క్లాట్ ఉందో అదే కారణం బుర్రకు కూడా, అంటే బ్రెయిన్కి కూడా అదే. సో దీన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో దీన్ని అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని మా న్యూరో ఫిజిషియన్ అందరూ ఒక అనుకొని దీన్ని బ్రెయిన్ స్ట్రోక్ అనడం మొదలుపెట్టాం. ఒకటి. రెండోది, యూజువల్గా పల్లెటూరులో ప్రజలందరూ కూడా చిన్న గుండెలు నల్లతగా ఉంటే వెంటనే అపోలోకో లేకపోతే వెంటనే ఏదైనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు బయలుదేరుతుంటారు. వెళ్ళిపోయి చూపించేసుకుంటుంటారు, ఒకసారి హార్ట్ చెకప్స్ అంటారు, ఇవన్నీ చేయించుకుంటుంటారు. బట్ చెయ్యి కాలు కొద్దిగా నీరసంగా ఉంది, పని చేయట్లేదంటే అవాలు పడుకొని నెక్స్ట్ డేయో ఆ మరుసటి రోజో రెండు రోజులు ఆగో వస్తారు న్యూరో ఫిజిషియన్ దగ్గరికి. సో అది అంత డిలే చేసుకోవడం వల్ల మనం గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ట్రీట్మెంట్ని మిస్ అవుతున్నాం. కనుక దీన్ని బ్రెయిన్ స్ట్రోక్ అని అంటున్నాం అన్నమాట. అంటే అంత ఇంపార్టెన్స్ ఉంది దానికి కూడా. ఓకే ఓకే. అండ్ మరి మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఈ పక్షవాతం స్ట్రోక్ అనే దానికి లక్షణ సింటమ్స్ ఎలా తెలుస్తుంది సార్ అది పక్షవాతమే అని? దీనికి యూజువల్గా చాలా స్కేల్స్ అంటాం అన్నమాట. అంటే గుర్తుపట్టే, ఈవెన్ కామన్ మ్యాన్ కూడా చిన్న గుర్తుపట్టే విధంగా కొన్ని కొన్ని స్కేల్స్ తయారు చేశారు. మూతి పక్కకు పోయి మాట తొసిగా వస్తుందా, వెంటనే డాక్టర్కి చూపించుకోండి. ఒక చెయ్యి లేపలేకపోయినా, ఒక చెయ్యి తిన్నగా రెండు చాపి పెట్టినప్పుడు ఇలాగా, ఒక చెయ్యి ఇలా పడిపోయినా వెంటనే ఇది పక్షవాత లక్షణం కింద తీసుకొని వెంటనే డాక్టర్ని సంప్రదించండి అని చెప్తున్నాము. అంటే బ్యాలెన్స్ తప్పుతుంది, బ్యాలెన్స్ తప్పుతుంది కంపల్సరీ. అండ్ ఈ పక్షవాతం ఇలా వచ్చిన మనుషులు ఉంటారు కదా సార్, అంటే దీనికి ఏజ్ లిమిట్ ఉంటుందా? ఈ పలానా దీర్ఘ అంటే మిడిల్ ఏజ్ వాళ్ళకే వస్తుంది లేదా వయసు పడిన వాళ్ళకే వస్తుంది? అలా ఏం లేదమ్మా, చిన్న పిల్లల దగ్గర నుంచి ఏ వయసులో వాళ్ళకైనా పక్షవాతం అనేది సహజంగానే పక్షవాతం వస్తుందమ్మా. ఈ ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదు. అండ్ మరి పక్షవాతం వచ్చింది ఒక మనిషికి, అది దీర్ఘకాలం ఉంటుందా సార్, లేకపోతే దానికి ట్రీట్మెంట్ వల్ల తగ్గడం అలా ఏమైనా ఉంటుందా? మీకు ఇందాక చెప్పాను బ్రెయిన్ అటాక్ అనేది ఎంత ఇంపార్టెన్స్ అనేది. యూజువల్గా వితిన్ 4.5 అవర్స్ వస్తే మనకి పేషెంట్కి మనం థ్రాంబోలైటిక్ థెరపీ అంటాం. ఇంతకుముందు ఎస్టీకే అని హార్ట్ కార్డియాలజిస్ట్లు అందరూ ఎస్టీకే ఇస్తున్నాము అంటారు. అలాగే న్యూరాలజిస్టులు అందరూ కూడా క్లాట్ ఫామ్ అయినప్పుడు దాన్ని బ్రేకప్ చేయడానికి 4.5 అవర్స్లో వస్తే, అంటే 4.5 గంటల్లో వస్తే ఆ ఇంజెక్షన్ ఇస్తాం. ఇచ్చిన వెంటనే పేషెంట్ కంప్లీట్ రికవరీ అయిపోతారు. ఓకే, దాన్ని థ్రాంబోలైటిక్ థెరపీ అంటాం. ఓకే, ఇది లేటెస్ట్గా వచ్చింది. సో దీన్ని కాకినాడలో రెగ్యులర్గా చేస్తున్నాము, నేను చేస్తుంటాను రెగ్యులర్గానే. ఆల్మోస్ట్ 25-30 కేసుల దాకా చేసామమ్మా ఇక్కడనే. అలాగే ఈ రికవరీ కూడా వెంటనే కంప్లీట్ రికవరీ వస్తుంది. ఓకే. అండ్ కాకపోతే ఇలా రికవరీ కాని వాళ్ళకి యూజువల్గా కొద్దిగా డెఫిసిట్స్ ఉంటాయి. ఆ డెఫిసిట్స్ని ఫిజియోథెరపీ ద్వారా రికవర్ చేసుకోవచ్చు. ఓకే, పక్షవాతానికి ఫిజియోథెరపీ కూడా ఒక ట్రీట్మెంటా సార్? అవునమ్మా. అంటే ఇందులో కూడా లాంగ్ ప్రాసెస్ అవుతుందా, లేకపోతే అంటే ఫిజియోథెరపీ అంటే యాక్చువల్లీ చెప్తూ ఉంటారు మెడిసిన్ యూజ్ చేయరు అని చెప్పేసి? అలా కాదమ్మా, బోన్ చేసామంటే మీ ఉద్దేశం ఏమిటి? అన్నం కూర ఒకటే తిన్నామన్నా అన్ని కూరలు తిని, అంటే కూర రసము పెరుగు తిన్నామన్నా అన్ని కలిపి తింటేనే కదా భోజనం అంటారు. అది కూడా అలాగే అమ్మా, యూజువల్గా ఒక ట్రీట్మెంట్ పార్ట్లో ఒక పార్ట్. పక్షవాతం ట్రీట్మెంట్లో మళ్ళీ పక్షవాతం రాకుండా ఉండడానికి యాంటీప్లేట్లెట్స్ పెడతాం, లిపిడ్ లవరింగ్ డ్రగ్స్ అంటే కొవ్వు పదార్థాలు చేరకుండా ఉండడానికి ఒక డ్రగ్ పెడతాము, అలాగే ఫిజియోథెరపీ పక్షవాతం జరిగిన నష్టాన్ని మళ్ళీ బలం చేకూర్చడానికి ఫిజియోథెరపీ ద్వారా చేస్తాం. ఇది 3 రకాలు. ఓకే సార్. అండ్ ఇప్పుడు ఒక వ్యక్తికి పక్షవాతం వచ్చింది, స్ట్రోక్ వచ్చింది, ఆ వ్యక్తికి మీరు ట్రీట్మెంట్ ఇచ్చారు, ఓకే బాగానే ఉంది, మరలా సెకండ్ టైం వచ్చే అవకాశం ఉందా? మందులు వాడని పక్షాన పేషెంట్కి స్వతహాగా కొన్ని కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటాం, అంటే క్లాట్ ఫామ్ అయ్యే గుణం ఎక్కువ ఉన్నప్పుడు, పేషెంట్ సరిగ్గా మందులు వాడినప్పుడు, లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బీపీ, షుగరు, స్మోకింగ్, ఆల్కహాల్ కంట్రోల్ చేయనప్పుడు, డైట్ ఎక్సర్సైజ్ పాటించినప్పుడు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందమ్మా.
అంటే ఈ పక్షవాతం అనేది స్థూలకాయం ఒబేజ్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా సార్? ఒబేజ్ అని కాదమ్మా, ఎవరికైనా అది పేషెంట్స్ ఎవరైనా కానీ ఒబేసిటీ ఉన్నా, బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, స్మోకింగ్ ఉన్నా, ఆల్కహాల్ ఉన్నా, లేకపోతే ఏదో ఒకటి ఉన్నా, ఒకటి రెండు ఉన్నా, యాడ్ ఆన్ ఫ్యాక్టర్స్, అవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్సే అమ్మా. కొన్ని మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, కొన్ని నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. మాడిఫైయబుల్ అంటే అర్థం ఏమిటంటే వీటిని మన చేతిలో ఉన్నాయి, మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే స్థూలకాయం కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఇవి మనం మార్చుకోగలుగుతాం. అది కాకుండా మేల్ జంట మగవాళ్ళకి ఎక్కువ శాతం పక్షవాతం వస్తుంది అన్నాం అనుకోండి, ఇప్పుడు మారలేం కదా అలాగే. అలాగే ఏజ్ వయసు పెరిగే కొద్దీ పక్షవాతం వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అంటాం. అంటే ఇప్పుడు వయసు తగ్గించుకోలే. సో దీస్ ఆర్ ఆన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్. సో మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్లో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం, అవే ఇంపార్టెంట్. డైట్, డ్రగ్స్, ఎక్సర్సైజ్ ఈ మేర్ ఇంపార్టెంట్ ఏ జబ్బుకైనా కానీ. ఓకే. అండ్ మరి ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళు చాలామంది అంటూ ఉంటారు ఏంటంటే పక్షవాతం వచ్చింది అండ్ దీనివల్ల ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఒక వన్స్ పక్షవాతం వచ్చిందంటే షుగర్, బీపీ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి, హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుంది అంటారు సార్? పక్షవాతం వస్తే ఇవి రావమ్మా, అవి వస్తే ఇవి వస్తుంది. అండ్ చాలామంది అంటే ప్రజల్లో ఉండే అపోహ అంటారు కదా, ఇప్పుడు ఎవరికైనా ఆపరేషన్, హార్ట్ ఆపరేషన్ అయిన వాళ్ళకి ఇలా ఆపరేషన్ టైంలో ఇలాగా చేయకాలు లాగేసింది, ఇలా అవ్వింది, అవి అంటే హార్ట్ ఆపరేషన్లో ఏ ఆపరేషన్ చేయించుకున్నారు అనేది ఇంపార్టెంట్. యూజువల్గా కవటాలకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్నప్పుడు వాళ్ళకి చెయ్యి కాళ్ళు లాగేయడం అనేది సహజంగా జరుగుతుంది. ఓకే. అండ్ మరి ఇవి రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా సార్? ఏదైనా కానీ ఇందాకే చెప్తున్నానమ్మా, డైట్, ఎక్సర్సైజెస్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అమ్మ. డైట్, ఎక్సర్సైజ్ లేని పక్షాన ఏదైనా జబ్బు వస్తుంది. రెండోది, ఒకసారి పక్షవాతం వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ పక్షవాతం రావడానికి, రాకుండా ఉండడానికి మందులు దీర్ఘకాలికంగా వాడాల్సి వస్తుంది. కొన్ని కొంతమంది 6 నెలలు వాడి ఆపేయించండి, సంవత్సరం వాడి ఆపేయించండి అంటుంటారు, అలా ఏముండదు. దీర్ఘకాలికంగా జీవితాంతం వాడాల్సి వస్తుంది. లైఫ్ లాంగ్, వన్స్ ఒక్కసారి పక్షవాతం అనేది అటాక్ అయితే ఇంకా లైఫ్ లాంగ్ వాడాలా సార్? లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. ఇంకా అందులో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అండ్ ఇప్పుడు ఏ డిసీజ్ అంటే ఇప్పుడు షుగర్ ఉంది, షుగర్ వస్తే అది కొన్ని రోజులు కంట్రోల్ అవుతుంది, మెడిసిన్ అవసరం లేదు అంటారు. అలా ఏం లేదమ్మా. షుగర్, బీపీ, వన్స్ స్టార్టెడ్ మెడిసిన్స్ యూ హ్యావ్ టు బి మోర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ లైఫ్. అంటే ఏదైనా డైట్, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా పాటించి కంట్రోల్ చేయగలిగితే చేసినట్టు, లేదా యూ కాంట్ కంట్రోల్ దీస్ థింగ్స్, యూ హ్యావ్ టు టేక్ మెడిసిన్. మీరు మెడిసిన్స్ ఖచ్చితంగా లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. సార్ మరి పక్షవాతానికి ట్రీట్మెంట్ ఎలా చేస్తారు సార్? అంటే ఇప్పుడు కొత్తగా ఏమైనా పద్ధతులు వచ్చాయంటారా? ట్రీట్మెంట్కి వచ్చేసరికమ్మా, యూజువల్గా మళ్ళీ మళ్ళీ రాకుండా, అంటే రెండు రకాల ట్రీట్మెంట్ కింద చెప్తాము. ఒకటి వచ్చిన వెంటనే ట్రీట్మెంట్, అంటే పేషెంట్ పక్షవాతం వచ్చింది, దానికి కారణం కనుక్కుంటాం. ఫస్ట్ వెంటనే స్కానింగ్ చేస్తాం, స్కాన్ చేసి సిటీలో క్లాట్ ఉందా, బ్లీడింగ్ ఉందా అని చూస్తాం. ఓకే. క్లాట్ ఉందనుకోండి అమ్మా, దాని ట్రీట్మెంట్ పార్ట్ వేరు. బ్లీడింగ్ ఉందనుకోమ్మా, దాని ట్రీట్మెంట్ పార్ట్ వేరు. క్లాట్ వచ్చేసరికి యూజువల్గా ఎక్కువ శాతం క్లాట్తో ప్రజెంట్ అవుతారు. అంటే బ్లడ్ క్లాట్ అవ్వడం, అంటే రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అయిపోవడం వల్ల ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్కి రక్త ప్రసరణ తగ్గిపోయి ఆగిపోయి ఆ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ చనిపోతుంది. దాన్ని మనం ఆ చనిపోకుండా ఆపడాన్ని థ్రాంబోలైటిక్ థెరపీ అంటాం. వన్స్ అంటే పేషెంట్ 2 రోజులు మన పల్లెటూరులో 2 రోజులు ఆగి వస్తారు, వాళ్ళకి ఆ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ చనిపోతుంది. వాళ్ళకి మళ్ళీ అలాంటి ఎపిసోడ్ రాకుండడానికి ట్రీట్మెంట్ ఇస్తాం. అది మందులు, మాత్రల ద్వారా ఇస్తాం. రెండో పద్ధతి, ఈ మొదటి పద్ధతిలో క్లాట్ ఫామ్ అయినప్పుడు ఇచ్చే ట్రీట్మెంట్ దీర్ఘకాలికంగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ క్లాట్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి, మా ఒంట్లో కొవ్వు పదార్థాలు తగ్గించడానికి ట్రీట్మెంట్ ఇస్తాం. అది కాకుండా బ్లడ్ లీక్ అవ్వడం వల్ల వచ్చింది అనుకోండమ్మా పక్షవాతం, దాంట్లో బీపీ ఎక్కువ అవ్వడం వల్ల, మందు తాగడం వల్ల యూజువల్గా అలా వస్తుంది. అలాంటప్పుడు బీపీని తగ్గించడానికి మెయిన్ ఇంపార్టెంట్. రెండోది, వచ్చిన బ్లడ్, బయటకు వచ్చిన బ్లడ్ మిగతా పార్ట్ ఆఫ్ బ్రెయిన్ని కంప్రెస్ చేయకుండా ఉండడానికి మందుల ద్వారా తగ్గించి, ఆ ప్రెషర్, ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ తగ్గించి ట్రీట్మెంట్ ఇచ్చి మనిషి కోమాలోకి వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నిస్తాం. వన్స్ ప్రయత్నం చేసిన తర్వాత కాలు చేయి రా, మరి పేషెంట్ ఎప్పుడు కూడా అతనికి మనం ఇదంతా తెలియదు, ఏది మనం బ్రెయిన్ ప్రెషర్ తగ్గించామని కానీ మరొకటని కానీ తెలియదు.
అతనికి ఎంతసేపు కాల్ చేయి రాలేదు అని ఉంటుంది. దానికి యూజువల్గా ఫిజియోథెరపీ ఇండికేట్ చేస్తాం. అండ్ ఈ పక్షవాతానికి ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆ పేషెంట్ మీకు స్పందిస్తున్నాడు, ట్రీట్మెంట్కి రియాక్ట్ అవుతున్నాడు అని ఎలా తెలుస్తుంది సార్ మీకు? రోజు అసెస్ చేస్తాము, ప్యూపుల్స్ అసెస్ చేస్తాము, అలాగే మనిషి శ్వాస గుణం ఎలా ఉందో చూస్తాము, అలాగే మనిషి మనకి రెస్పాండ్ అవుతున్నాడా లేదా చూస్తాము, అలాగే మనిషి కాలు చేయి కదపన్నప్పుడు ఎంత, మొదటి రోజు అస్సలు కదపలేని వాడు రెండో రోజు కొద్దిగా లేపడం జరుగుతుందా, మూడో రోజు లేపుతున్నాడా లేదా అనేది పరీక్ష చేస్తాం. దాన్ని బట్టి రెస్పాండ్ అవుతున్నాడా లేదా చూస్తాం. యూజువల్గా పక్షవాతం బ్లడ్ లీక్ అయినప్పుడు 3-5 రోజుల వరకు కూడా ఎక్కువ డేంజర్ సిచ్యువేషన్లో ఉంటారు పేషెంట్. సో ఆ టైంలో ఎక్కువ ఐసీయూ కేర్ అవసరం పడుతుంది, వాళ్ళకి ఐసీయూలో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేస్తుంటాం. అండ్ ఇందులో పక్షవాతంలో కూడా హెవీ స్ట్రోక్, లైట్ స్ట్రోక్ అని ఉంటాయా సార్? అంటే ఎంత పార్ట్ ఆఫ్ బ్రెయిన్ చచ్చిపోయింది అనే దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది. చిన్న లాకునార్, మీరు అన్నట్టు చిన్నది లాకునార్ సిండ్రోమ్ అంటాం, వాళ్ళకి తొందరగా రికవరీ అవ్వచ్చు. మేజర్ బ్లాక్ అంటే పెద్ద వెజల్ అడ్డుకుంటుంది, దాంట్లో మేజర్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ చనిపోతుంది, వాళ్ళు రికవరీ రావడం కొద్దిగా కష్టం కూడా. ఓకే. అండ్ ఈ ట్రీట్మెంట్లో ఈ మధ్యకాలంలో థ్రాంబోలైటిక్ థెరపీ అని చెప్పేసి వింటున్నాం సార్, అసలు ఈ థ్రాంబోలైటిక్ థెరపీ అంటే ఏంటి సార్? పేషెంటు వెంటనే వితిన్ 4 అవర్స్ మన దగ్గరికి వస్తే స్కాన్ తీస్తాం, తీసిన వెంటనే దాంట్లో క్లాట్ ఉందా, క్లాట్ అంటే నా ఉద్దేశం బ్లీడింగ్ లేకపోతే, అంటే బ్లడ్ బ్లీడ్ అవ్వకపోతే చాలు, వెంటనే మనం ఆ పేషెంట్ని బీపీ షుగర్ కంట్రోల్ చేసి యూజువల్గా మనం ఆ ఇంజెక్షన్ ఇస్తాం. ఖరీదు డిపెండ్స్, 50-70,000 మధ్యలో ఉంటుంది. ఆ ఇంజెక్షన్ వితిన్ 1 అవర్ ఇస్తే యూజువల్గా కంప్లీట్ రివర్సన్ వస్తుందమ్మా. ఓకే. కాలు చేయి మొత్తం బాగైపోయి మామూలు మళ్ళీ నార్మల్ నడుస్తాడు. దీన్ని థ్రాంబోలైటిక్ థెరపీ అంటాం. ఓకే. ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల పేషెంటు ఇప్పుడు ఆటో డ్రైవర్ అనుకోండమ్మా, కంపారిటివ్గా తన రోజువారీ, ఇప్పుడు పక్షవాతం వచ్చిందంటే తన డైలీ సంపాదన పోతుంది, అలా ఈ ట్రీట్మెంట్ ఇచ్చుకున్నారనుకోండి పేషెంట్ కంప్లీట్ రికవరీ, తన పని తను నార్మల్ చేసుకోగలుగుతాడు. అంటే యూజువల్గా ఇంతకు ముందు ఎలాగా తన పని తను చేసుకున్నాడు ఇప్పుడు అలాగే అంతే బెటర్గా చేసుకోగలుగుతాడు. ఓకే. ఓన్లీ రిస్క్ ఒక 3-4% రిస్క్ ఉంటుందమ్మా ఆ థ్రాంబోలైటిక్ థెరపీ ఇచ్చినప్పుడు, అది యాక్సెప్ట్ చేస్తే బెస్ట్ ట్రీట్మెంట్ యాజ్ ఆన్ టుడే థ్రాంబోలైటిక్ థెరపీ. ఓకే సార్. ఇలా స్ట్రోక్ వచ్చినప్పుడు ఎంత టైం పీరియడ్లో వీళ్ళు ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి సార్? పక్షవాతం క్లాట్ అంటే రక్తం గడ్డగట్టడం వల్ల వస్తే మాత్రం వితిన్ 4.5 అవర్స్ వెంటనే ఎక్కడ ఎమర్జెన్సీ హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్తే మంచిది. ఓకే సార్. అండ్ మరి మీరు ఇందాక బ్లీడింగ్ అన్నారు, అది ఇంటర్నల్గా బ్లీడింగ్ అవుతుందా సార్? అవునమ్మా. ఇప్పుడు ఏ పార్ట్లో? రక్తం బ్రెయిన్లో. ఓకే. రక్తం రక్త ప్రసరణ బీపీ సడన్గా ఎక్కువైనప్పుడు బ్లడ్ వెజలు రప్చర్ అవుతుంది, రప్చర్ అయ్యి అంటే చిన్న చిన్న రప్చర్స్ వల్ల బ్లడ్ లీక్ అవుతుంది బ్రెయిన్లోకి, ఇట్లా లీక్ అవ్వడం వల్ల దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం, దాని ఇంతకు ముందు చెప్పిన దాన్ని ఇష్కిమిక్ స్ట్రోక్ అంటాం, దీన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. హెమరేజిక్ స్ట్రోక్లో మెడికేషన్స్ ఫర్దర్గా లీక్ అవ్వకుండా ఉండడానికి, ఫర్దర్గా పేషెంటు కోమాలోకి వెళ్లకుండా ఉండడానికి ట్రీట్మెంట్ చేస్తాము. బీపీ తగ్గించడం ఇదే ఇంపార్టెంట్. ఓకే సార్. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే షుగర్, ఇంకా ఒబేజ్ ఇవన్నీ వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి. అంటే ఈ పక్షవాతం కూడా అలానే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందంటారా? ఉందమ్మా, 100%. ఓకే. అండ్ ఎక్కువ ఇది పక్షవాతం అనేది జెంట్స్లో ఎక్కువ వస్తుందా లేకపోతే లేడీస్లో ఎక్కువ వస్తుంది అంటారు? మేల్స్లో ఎక్కువ, అంటే మగవాళ్ళలోనే ఎక్కువ శాతం పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉంటుందమ్మా ఆడవాళ్ళ కంటే. ఆడవాళ్ళు ప్రొటెక్టివ్, దే ఆర్ ప్రొటెక్టివ్ డ్యూ టు దేర్ అంటే హార్మోన్ లెవెల్స్ ఉండడం వల్ల వాళ్ళలో దే ఆర్ ప్రొటెక్టివ్ టు ద స్ట్రోక్. ఓకే సార్. అంటే ఎప్పుడైతే మెనోపాజ్ వస్తుందో అప్పుడే రిస్క్ ఎక్కువ అవుతుంది ఆడవాళ్ళలో. ఓకే. అప్పుడు జెంట్స్లో ఎక్కువ వస్తుంది అంటున్నారు సార్, అంటే ఇప్పుడు లేడీస్లో వస్తుంది వాళ్ళకి మామూలు చిన్న స్ట్రోక్ రావడం, లేకపోతే జెంట్స్లో పెద్దగా ఎక్కువ స్ట్రోక్ రావడం అలా ఏమైనా ఉంటుంది? స్ట్రోక్ అనేది ఎవరికైనా కామన్గానే వస్తుంది అంటే? వస్తే ఎవరికైనా ఒకే రకంగా వస్తుందమ్మా, వీళ్ళకి తక్కువగాను వాళ్ళకి ఎక్కువగాను అలా ఏమి ఉండదు, ఆ భేదన లేదు. కానీ బట్ స్టిల్ ఆడవాళ్ళు కొద్దిగా ప్రొటెక్టివ్. ఓకే. మరి ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? యూజువల్గా బీపీకి షుగర్కి ఎలా అయితే ఫుడ్ తీసుకుంటామో అలాంటి ఫుడ్ ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే ఉప్పు తగ్గించాలి, నూనె తీసుకోకూడదు, నూనె యాజ్ మచ్ యాజ్ పాజిబుల్ అవాయిడ్ చేయాలి. ఫస్ట్
టూ పాయింట్స్. రెండు మూడోది నాన్ వెజిటేరియన్ అసలు ముట్టుకోవు. ఓకే, నాన్ వెజ్ తినాలనిపిస్తే ఎగ్ వైట్ తీసుకోవచ్చు, చేప తీసుకోవచ్చు, అంతే తప్ప మిగతా ఏ మాత్రం తీసుకోకూడదు. అంటే పడన ఫుడ్ ఏది కదా, చికెన్, మటన్, మటన్ అస్సలు తీసుకోకూడదు. కొంతమంది కైమా తింటానంటారు, అది అంటే బలం కోసం, చెయ్యి బలం కోసం కైమా తింటానంటారు, అదంతా తప్పు అపోహలు అన్నమాట. కైమాలు, మటను, చికెను, ప్రాన్సు, క్రాబు అసలు ముట్టుకోకూడదు. ఓకే, అండ్ మరి ఇలాగ పక్షవాతం వచ్చిన వ్యక్తులకైతే ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి ఇన్ కేస్ రాకుండా ఉండాలంటే ఫుడ్ ఏమైనా ఉంటుందా సార్? ఇలా ఇలా తీసుకుంటే రాదు అని ఏమైనా? అలా అయితే ఏమీ లేదమ్మా. అంటే ఫుడ్ మామూలుగా తీసుకోవచ్చు, అంటే ఇది రావడానికి మన ప్రెజర్స్ బ్రెయిన్లో, షుగర్, స్మోకింగ్, ఆల్కహాల్, దీస్ ఆర్ కాల్డ్ మోర్ ఇంపార్టెంట్, అంటే యాజ్ అ మన ప్రజెంట్ డే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటాము. ఇవి ఎక్సర్సైజ్ ఉండి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండి, రెగ్యులర్ డైట్ పాటిస్తూ బీపీ, షుగర్ ఏమైనా ఉంటే కంట్రోల్ చేసుకోవడం, లేకపోతే వెల్ అండ్ గుడ్. ఓకే సార్. అండ్ ఇప్పుడు చాలామందికి ఫిట్స్ వస్తూ ఉంటాయి, ఫిట్స్ వచ్చే వ్యక్తులకు కూడా పక్షవాతం వచ్చే అవకాశం ఉందంటారా? ఉందమ్మా. ఇప్పుడు ఫిట్స్కి కారణాలు పలు కారణాలు అమ్మా, అందులో పక్షవాతం ఒక కారణం. ఓకే, పక్షవాతం ఉన్న వాళ్ళకి ఒక చెయ్యి కాలు లేకపోతే రెండు మూడు రెండు చేతులు రెండు కాలు ఏదైనా కానీ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఓకే, ఈ ఫిట్స్ అనేవి చిన్నపిల్లలకే వస్తాయా, పెద్దవాళ్ళకి కూడా వస్తాయా? ఫిట్స్ అనేవి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తాయమ్మా, ఒక పిల్లలకనే కాదు, పెద్దలకనే కాదు, ముసలి వాళ్ళకనే కాదు, కారణాలు బట్టి అన్ని గ్రూపుల వాళ్ళకి వస్తాయి. అంటే అసలు ఫిట్స్ ఎందుకు వస్తాయి సార్? అసలు ఇప్పుడు చాలామంది పుట్టిన పిల్ల చిన్నపిల్లలు అసలు ఏజ్ లిమిట్ లేకుండా చిన్నపిల్లలకి, ఒక 1 ఇయర్ ఉన్న పిల్లలకి, 2 ఇయర్స్ ఉన్న పిల్లలకి ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఫిట్స్కి కారణం పుట్టిన వెంటనే నుంచి ఆల్మోస్ట్ మనిషి పెద్ద ముసలి వాళ్ళు అయ్యేదానికి చాలా కారణాలు, కొన్ని జన్యుపరమైన కారణాలు ఉంటాయమ్మా, కొన్ని జెనెటిక్ కారణాలు అంటాం. ఓకే, జెనెటిక్ కారణాలు కొన్ని ఉంటాయి, స్ట్రక్చరల్ లీజన్స్ అంటాం, అంటే బొర్రలో తేడాల వల్ల, ఏదైనా గ్రే మ్యాటర్లోనూ వైట్ మ్యాటర్లోనూ తేడా వల్ల ఫిట్స్ వస్తాయమ్మా. అలాగే యుక్త వయసులో ఉన్నప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్, టీబీ వైరస్, టీబీ జబ్బు కానీ లేకపోతే న్యూరోసిస్, సర్కోసిస్ కానీ ఇలాంటి కామన్ డిసీజెస్ వల్ల కూడా ఫిట్స్ వస్తుంటాయమ్మా. పక్షవాతం దీనివల్ల కూడా ఫిట్స్ వస్తుంది. ఓకే, ట్యూమర్స్ దీనివల్ల కూడా ఫిట్స్ వస్తాయి. ఇవన్నిటి వల్ల ఫిట్స్ అనేవి కామన్గా వస్తుంటాయి. అంటే కొంతమందికి చిన్నపిల్లలకి ఫిట్స్ వస్తూ ఉంటాయి, అప్పుడు అంటూ ఉంటారు డాక్టర్స్కి ట్రీట్మెంట్ చేయించుకున్నాం 10 ఇయర్స్ వరకు లేదా 12 ఇయర్స్ వరకు ఇలా వస్తూ ఉంటాయి, తర్వాత కొంచెం మెడిసిన్ వాడిన తర్వాత ఒక స్టేజ్ వచ్చినప్పుడు ఫిట్స్ ఆగిపోతాయి ఉంటాయి అంటారు సార్, ఎందుకు సార్ ఇలాగా? ఇవి కొన్ని కొన్ని ఫిట్స్ సిండ్రోమ్స్ అంటామమ్మ. ఇవి యూజువల్గా మనం ఎలా డిసైడ్ చేస్తామంటే ఈజీ తీస్తాం పేషెంట్కి ఎలక్ట్రికల్ ఎన్సెఫలోగ్రఫీ అని, దాంట్లోని చేంజెస్ బట్టి డిసైడ్ చేస్తాం ఇతనికి ఎన్ని రోజులు మందులు వాడాల్సి వస్తుంది అనేదాన్ని. అలాగే బ్రెయిన్ ఎంఆర్ఐ తీయించి దా ఈజీ చూసి మేము డిసైడ్ చేసుకుంటాం ఈ పేషెంట్ పర్టికులర్ పేషెంట్ ఒక 5 ఇయర్స్ మ్యాక్సిమం యూస్ చేస్తే సరిపోతుంది, ఇతను ఒక 2 ఇయర్స్ యూస్ చేస్తే సరిపోతుంది, ఇతను 6 మంత్స్ యూస్ చేస్తే సరిపోతుంది, ఇలా డిసైడ్ చేస్తాం. ఎంఆర్ఐ స్కానింగ్ అనేది కంపల్సరీ అవసరం అంటారా సార్ ఫిట్స్ వచ్చిన వ్యక్తులకి? డిపెండ్స్, ఈ ఇప్పుడు మనం క్లినికల్ హిస్టరీ అంటే ప్యాటర్న్ ఆఫ్ హిస్టరీ తీసుకొని మనం యూజువల్గా డిసైడ్ చేస్తాం, కానీ తీయించుకుంటే ప్రజెంట్ డే సినారియోలో తీయించుకుంటే మంచిది. ఓకే, ఇప్పుడు చిన్నపిల్లలకి ఫిట్స్ వస్తూ ఉంటుంది కొంతమంది కంటే, ఇప్పుడు ప్రజెంట్ వింటున్న సమస్య ఏంటంటే మేనరికం, మేనరికం వల్ల చాలామంది పిల్లలకి ఫిట్స్ వస్తాయి అంటారు, కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి అంటారు. అంటే మెయిన్ ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫిట్స్, ఇలా ఫిట్స్ వచ్చిన పిల్లలకి డాక్టర్ ఏదో టైంలో వస్తే, నైట్ టైంలో వస్తుంది, అప్పుడు హాస్పిటల్ అవైలబిలిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు సార్, అలాంటప్పుడు ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎన్ని జబ్బులు, జన్యుపరమైన జబ్బులు ఎన్ని ఉన్నాయో అన్నిటి అన్నిటి కారణాల్లోనూ ఫిట్స్ ఒక రకమైన అంటే సిమ్టమ్ లాగా ఉంటుందమ్మా చాలా వాటిల్లోని. సో ఫిట్స్ అనేది ఒక సిమ్టమ్, ఒక అంటే ఇప్పుడు దగ్గు ఎలాగైతే సిమ్టమో ఫిట్ అనేది ఒక సిమ్టమ్. ఓకే, ఆ సిమ్టమ్ చాలా వ్యాధుల్లో ఉంటాయి, సిండ్రోమ్స్లో ఉంటాయి. ఓకే, అలా పిల్లలకి చాలా అంటే జన్యుపరమైన కారణాల వల్ల వచ్చే జబ్బుల్లో ఫిట్ అనే ఒక సిమ్టమ్ చాలా జబ్బుల్లో ఉంటుంది. ఫిట్ వచ్చిన తర్వాత యూజువల్గా ఎంతసేపు ఉండేది అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, ఎక్కువసేపు అంటే మోర్ దాన్ 5 మినిట్స్ ఉన్నదనుకో అమ్మా, యూజువల్గా మనం ఆ ఫిట్ని వెంటనే ఎమర్జెన్సీ హాస్పిటల్కి ఎక్కడికైనా తీసుకెళ్ళడం మంచిది, లేదంటే
విత్ ఫిట్ వచ్చిన వెంటనే పేషెంట్ని కింద కానీ లేకపోతే ఏదైనా ఒక చదునుగా ఉండే ప్రదేశంలో పడుకోబెట్టి ఒకవైపుకి తిప్పి పడుకోబెడితే సరిపోతుందమ్మా. నోట్లో గుడ్డ పెట్టడం కానీ చెయ్యి పెట్టడం కానీ నాలు ఖర్చుకుంటున్నాడని చెప్పి మనం ఏదైనా హెల్ప్ చేద్దామని చెప్పి చెయ్యి అడ్డు పెట్టడం అది చేస్తుంటారు. అలాంటివి అస్సలు చేయకూడదు. అండ్ రెండోది తాళాలు పెడుతూ ఉంటారు, మోస్ట్ కామన్గా ఇనుప వస్తువు ఏదో పెడుతుంటారు. అలాంటివి దానివల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు, అది ఒక అపోహ మాత్రమే, దాన్ని మనం ఏమి చేయలేము కూడా. ఫస్ట్ ఎనీ ఏ ఇనుప వస్తువు కానీ తాళాలు గుర్తు కానీ పెట్టడానికి ప్రయత్నించక్కర్లేదు. పేషెంట్ని ఒకవైపు తిప్పి అంటే యాస్పిరేట్ అవ్వకుండా ఉంటే చాలు, ఒకవైపుకి తిప్పి పడుకో పెడితే చాలు, కొట్టుకుంటున్నప్పుడు దగ్గరగా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏమి ఉండకపోతే చాలు. అంటే ఏదైనా కత్తి ఓకే ఇలాంటి పడుకోబెట్టావు, వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు వాళ్ళు గృహలో ఉండరు, కొట్టుకుంటున్నప్పుడు ఏదైనా వస్తువు షార్ప్ వస్తువు తగులుతుంది, అలాంటి ప్రెజెంట్ ఏరియాలో పడుకో పెడితే సరిపోతుంది. అండ్ సార్, ఇలాగా ఫిట్స్ వచ్చిన వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి ట్రీట్మెంట్ దీర్ఘకాలం ఉంటుందా సార్? కారణం బట్టి ట్రీట్మెంట్ ఉంటుందమ్మా. ఓకే, కారణం బట్టి అంటే ఇది వంశపారంపర్యంగా వస్తుందా సార్? వంశపారంపర్యంగా వస్తుంది. ఇప్పుడు పక్షవాతం అనుకోండి అమ్మా, పక్షవాతం కారణం అంటే పక్షవాతం ఒకసారి వచ్చిందంటే ఇంక జీవితాంతం ఉంటుంది, అలాగే ఫిట్స్ ఇంకా అక్కడి నుంచి జీవితాంతం. అలా కాకుండా మనకు న్యూరోసిస్టర్కి వస్తుంటాం, దానివల్ల అనుకోండి ఒక 2 సంవత్సరాలు ఉంటుంది తగ్గిపోతుంది ఫిట్ అనేది. సో కారణం బట్టి ఫిట్ ఉంటుంది. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ ఫిట్స్లో కూడా రకాలు ఉంటాయా సార్? చాలా రకాలు ఉంటాయి. ఓకే, ఒక దానికి ఒక మెడిసిన్ అని అలా ఉంటుందా సార్? అవునమ్మా. వాళ్ళకి ట్రీట్మెంట్స్లో మళ్ళా రకాలు ఉంటాయా? అవునమ్మా, యూజువల్గా ఫిట్స్లో కారణం బట్టి రకాలు ఉంటాయి, అలాగే ఫిట్ రకం బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఫైనల్లీ ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళకి కానీ అండ్ ఫిట్స్ వచ్చిన వాళ్ళకి కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మన వ్యూవర్స్కి మీరు ఫైనల్ ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? పక్షవాతం వచ్చిన వాళ్ళకైతే మాత్రం యూజువల్గా డైట్ ఎక్సర్సైజ్ మస్ట్ అండి. రెగ్యులర్ డైట్ తీసుకోండి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి, అండ్ మెడికేషన్స్ కంటిన్యూస్గా వాడండి. 6 నెలలు వాడితే సరిపోతుంది, 1 సంవత్సరం వాడితే సరిపోతుంది అనేది అపోహ. కంటిన్యూస్గా ఆన్ మెడికేషన్ ఉండాలి, ఫర్దర్ ఎపిసోడ్స్ రాకుండా ఉండడానికి డైట్ మాడిఫికేషన్ అండ్ మాడిఫికేషన్ ఆఫ్ ది అదర్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ ఆల్కహాల్ లేకుండా రెగ్యులర్ హ్యాబిట్స్తో ఉంటే మంచిది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్. ఇప్పటి వరకు గౌతమ్ ప్రవీణ్ గారు చెప్పే విషయాలు తెలుసుకున్నారు కదా? మరో కార్యక్రమంలో మరో అతిథితో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ 19 న్యూస్.